हाई फ्रेंड्स, वेलकम टू माय टेस्टी फूड। टुडे रेसिपी इंस्टेंट इडली। ఈ ఇడ్లీని చాలా హెల్దీగా చేసుకోవచ్చు. మీరు ఒకవేళ డైటింగ్ చేస్తున్నట్టయితే కూడా ఈ ఇడ్లీని ప్రిఫర్ చేసినట్టయితే 2-3 ఇడ్లీలతోనే కడుపు నిండిపోతుంది. మనం ముందు రోజు ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసి చేసుకోవాల్సిన అవసరం లేదు, అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. అప్పటికప్పుడు హెల్దీగా ఈ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీ స్టార్ట్ చేయబోయే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మా నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. పెసరపప్పుని 1 కప్పు తీసుకోండి. ఈ పప్పుని 2-3 సార్లు క్లీన్గా కడిగేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసి నానపెట్టండి. 2 గంటల పాటు పప్పుని నానపెట్టాలి. 2 గంటల తర్వాత ఇలా ఒక జల్లి గిన్నెలోకి వాటర్ ఒంపేసుకోండి. ఈ విధంగా డ్రై పప్పుని తీసుకోండి, వాటర్ ఒంపేసి. ఈ పప్పునంతా కూడా ఒకసారి జార్లోకి వేసుకోండి. మనం ఇందాక 1 కప్పు పప్పును నానేసాం కదా, అదే కప్పుతో 1 కప్పు దాకా పెరుగును కూడా మిక్సర్ జార్లోకి యాడ్ చేస్తాను. ఇలా పెసరపప్పునంతా మిక్సర్ జార్లో వేసుకున్న తర్వాత 1 కప్పు కర్డును కూడా వేసుకోండి. గడ్డ పెరుగును వేసుకోండి, పలచగా ఉన్న పెరుగును కాకుండా. ఈ విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టండి. ఇందులో 1-2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ ఆవాలు వేయండి. ఆవాలు చిట్పెట్టమన్న తర్వాత కొద్దిగా ఇంగువ వేయండి, అలాగే 1 టీ స్పూన్ శనగపప్పు. శనగపప్పు కొంచెం కలర్ మారేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా శనగపప్పుని కలర్ మారేంతవరకు వేయించుకున్న తర్వాత 5 పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా రౌండ్గా కట్ చేసుకొని వాటిని కూడా ఆయిల్లో వేసేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ స్వీట్ కార్న్, అలాగే 1 క్యారెట్ తురుము, 1/2 టీ స్పూన్ జీలకర్ర. వీటన్నింటిని వేసుకున్న తర్వాత వీటిని కూడా కొంచెం వేయించుకోవాలి. ఇలా 2 మినిట్స్ పాటు వేయించుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి. లోపల నుంచి కూడా మంచిగా బాయిల్ అవుతుంది. కొంచెం పచ్చిపచ్చిగా అంతా పోయే వరకు మనం ఇలా వేయించుకోవాలి. మరి ఎక్కువసేపు అవసరం లేదు. 2-3 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1 గుప్పెడు కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి దానిని కూడా వేసేసుకోండి. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వీటన్నింటిని వేసుకున్న తర్వాత మంచిగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్స్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం ఇడ్లీని ఏ విధంగా అయితే వేసుకుంటామో అదే విధంగా ఇలా ప్లేట్స్లో వేసేసుకోండి. ఈ విధంగా అన్ని ప్లేట్స్లోకి వేసేసుకొని ఇడ్లీ పాత్రలో 2 గ్లాసుల వాటర్ పోసి ఈ స్టాండ్ని అందులో పెట్టండి. ఇప్పుడు టైట్గా మూత పెట్టేసేయండి. ఇలా టైట్గా మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేయాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచండి. 10 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఇలా 10 నిమిషాల తర్వాత పొగలు వస్తాయి. సేమ్ ఇడ్లీకి ఎలా వస్తుందో అలాగే వస్తాయి. ఇలా పొగలు వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి మూత తీసి చెక్ చేయండి, ఉడికాయో లేదో. మనకు తెలిసిపోతుంది ఉడికాయి అనేది. ఇలా ఉడికిన తర్వాత వాటిని తీసేసుకొని 1 ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా, చాలా సింపుల్గా ఇన్స్టెంట్గా
మనం ఇడ్లీని హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకున్నామో, ఒకవేళ మీరు డైటింగ్ చేస్తున్నట్టయితే కూడా ఈ విధంగా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోండి. రెండు ముడ్లీలతోనే కడుపు నిండిపోతుంది, ఎందుకంటే ఇందులో క్యారెట్, స్వీట్ కార్న్ అన్నీ ఉన్నాయి కదా, స్టమక్ ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తుంది. చాలా హెల్దీ కూడా, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు పెట్టినా కూడా చాలా హెల్దీ. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో తెలపండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.